తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు కూడా తమపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఎలక్షన్ రాగానే కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉన్న పార్టీ అని, ప్రతిపక్షాలది మాత్రం ఓటు బంధం అన్నారామె. సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ చేయడంతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఏం పంజేనోళ్ళు తెలంగాణ ఉద్యోగం ఉద్యమంలో పాల్గొననోళ్ళు ఒకటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యనోడు ఉరికురికొచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎటువడతటే మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడతారు, ఏం ధైర్యంతో మాట్లాడతారు? వాళ్ళకు ఒకటే ధైర్యం, బేచారే లోగ్ నాదాన్ హే, జో భీ గలా ఫాడ్కే జోర్ జోర్ సే జూట్ బోల్తా ఉన్కో ఉన్కో మాన్ లేతే బోల్కే గలా ఫాడ్ పాడ్కే బాత్ కర్రే ఆర్ కుచ్ భీ నహీ హే. ఎలక్షన్ రాగానే కన్ఫ్యూజ్ చేయాలే, ఇదొక్కటే వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళకు తెలియదు మన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతోమంది కన్ఫ్యూజ్ చేస్తే కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఒక పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్న ప్రజలు. ఇవాళ వాళ్ళకు తెలుసు ఎవరు మంచిగా చేసిండ్రు, ఎవరు ఏం చేసిండ్రు అన్నది వాళ్ళకు తెలుసు. ఎనడన్నా సుదర్శన్ రెడ్డి గారు ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేసిండ్రా? ఎనడన్నా భారతీయ జనతా పార్టీ నుండి ఒక ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం జరిగిందా? బోధన్లో ఎమ్మెల్యే షకీల్ గారి ఆధ్వర్యంలో కూడా మరి నిన్నగాక మొన్న జరిగిన జాబ్ మేళాలో 500 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే బీఆర్ఎస్ అంటే, బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ, బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలతోని పేగు బంధం ఉన్నటువంటి పార్టీ. వేరే పార్టీలకు తెలంగాణ ప్రజలు